దృఢ సంకల్పం ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చని తిరుపతిలోని మహిళ నిరూపించింది. ఇద్దరు పిల్లల తల్లి ఎస్ఐ పరీక్షల్లో సత్తా చాటింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలో రేషన్ షాప్ డీలర్ పారిజాతం పెద్ద కుమార్తె అయిన శోభ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికైంది. ఎస్ఐ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో శోభ ఎంపికైన వైనం అందరినీ ఆశ్చర్యపరిచింది. శోభ, మా అమ్మగారి పేరు జీ పారిజాతం. మేము సత్యవేడు కోటమిట వాస్తవ్యులం. నాకు చిన్నప్పటి నుంచి నాన్న లేకపోవడంతో అమ్మాయి కష్టపడి చదివించారు. గవర్నమెంట్ స్కూల్స్లోనే సాగింది. మా సచివాలయ కార్యదర్శి సునీల్ కుమార్ సార్ కానీ, అదేవిధంగా సచివాలయం సిబ్బంది కానీ నేను లేకపోయినా చిన్న హెల్ప్స్ బాగా చేసేవాళ్ళు. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే వాళ్ళందరి సహాయము, ప్రోద్బలము, ఎంకరేజ్మెంట్ కూడా చదవండి అన్న ప్రోద్బలము, ఎలా వెళ్ళాలి అనే సూచనలు కూడా వాళ్ళు చెప్పారు. సో వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలై ఉంటాను. అదేవిధంగా మా సచివాలయ ఈవో సార్కి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. సార్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. నాకు 10వ తరగతి పూర్తవగానే పెళ్ళయింది. పెళ్ళైనా కూడా మా అమ్మగారు పట్టుదలతో నన్ను చదివించారు. తర్వాత ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేశాను. పెళ్ళైన తర్వాతే నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఒక పాప. పాప 8వ తరగతి చదువుతున్నారు గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో. అదేవిధంగా బాబు వచ్చి 5th క్లాస్ చదువుతున్నారు ఎంపీపీ రామ్నగర్ స్కూల్లో. నేను ఒకప్పుడు చదువుకున్న స్కూల్లోనే ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారు. నాకు నేను వాలంటరీగా పనిచేసి ఈ నాకున్న ఇంట్రెస్ట్ నేను ఎలాగైనా ఒక జాబ్ తెచ్చుకోవాలి, మా ఇంటికి ఒక సపోర్ట్గా నిలబడాలి అనుకుని ఒక కృషి చేస్తున్నప్పుడు నాకు మా సచివాలయం సిబ్బంది కానీ మా సర్పంచ్ సార్ కానీ నాకు చాలా హెల్ప్ చేశారు. ఈవెంట్స్ అప్పుడు కానీ ఎగ్జామ్స్ అప్పుడు కానీ నాకు 1 వీక్ లీవ్ కావాలి, 2 వీక్స్ లీవ్ కావాలి సార్, నాకు పర్మిషన్ ఇప్పించండి అంటే సారు ముందు వెనక ఆలోచించకుండా రమేష్ సార్ నేను అడగంగానే యాక్సెప్ట్ చేసి వెళ్ళమ్మా చదువుకోండి, మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఇంకా ఇలా వాలంటీర్లకు కానీ బయట వాళ్ళకి కానీ మీరు చదువుకుంటే